నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. నిన్నటిదాకా కూడా దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు అంశంపైన చర్చ జరిగింది, ఆగ్రహావేశాలు పెళ్ళుబుకాయి. మరి ఈరోజున దేశవ్యాప్తంగా సనాతన ధర్మం పైన చర్చ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ స్థాయి మీడియాల్లో కూడా ఇదే ప్రస్తుతం బిగ్ టాపిక్. ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పాలి, సనాతన ధర్మం పైన ఈ స్థాయి చర్చని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో మరికొంతమంది పవన్ కళ్యాణ్ గారి పైన ఒక ముద్ర వేయడానికి కూడా, మతోన్మాద ముద్ర వేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని మన పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఆ దీక్ష విరమణ సందర్భంగా తిరుమల శ్రీవారిని మెట్ల మార్గం ద్వారా దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో వారాహి డిక్లరేషన్ సభని నిర్వహించారు. ఈ సభ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక కాకరేపింది. ఎందుకంటే సనాతన ధర్మం గురించి, హిందూ ఆలయాల కూలగొడ్డం గురించి, హిందూ దేవుళ్ల పైన అనుచిత వ్యాఖ్యలు కానీ, జోకులు కానీ, సనాతన ధర్మం గురించి కొంతమంది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాపాడుకుంటూనే ఇతర మతాలని ఏ విధంగా గౌరవించాలి, ఇతర మతాల ధర్మాలని, ఆచార్య సాంప్రదాయాల్ని ఏ దృష్టితో చూడాలి అనే అంశాలని బహుశా ఇంత కూలంకషంగా, ఇంత వివరంగా ఎవరు కూడా వివరించిన దాఖలాలు లేవు. ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారి క్లారిటీకి మొత్తం దేశమంతా ఒక్కసారి అవాక్ అయిపోయింది. ఏనంటి ఇలా ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇంత అవగాహన, విషయ పరిజ్ఞానం హిందూ మతం పైన, సనాతన ధర్మం పైన ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. పెద్ద పెద్ద స్వామీజీలు, హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆశ్చర్యపోయినాయి. ఇంకో అంశం ఏంటంటే ఆయన అనర్గళంగా తమిళ వాళ్ళకు అర్థమయ్యేటట్టు తమిళ్లో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. బహుభాషా పరిజ్ఞానం, ఈ భాషలన్నింటిలో కూడా తనదైన శైలిలో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మాట్లాడి నిజంగానే సభాష్ అనిపించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ డిక్లరేషన్ సందర్భంగా ఆయన ఏం చెప్పారు, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు హిందువుల ఆలయాలపైన దాడులు జరుగుతూ ఉంటే, హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే ప్రభుత్వాలు పట్టించుకోవు, న్యాయస్థానాలు పట్టించుకోవు, పెద్దగా సంఘాలు కూడా పట్టించుకోవు. బట్ ఏంటంటే ఒక మసీదుకు సంబంధించి కానీ, లేదంటే ముస్లింలకు సంబంధించి కానీ ఏదైనా అంశం వస్తే వేగంగా రెస్పాండ్ అవుతాయి కోర్టులు, అలాగే ప్రభుత్వాలు, అలాగే క్రిస్టియన్లకు సంబంధించి కూడా వేగంగా రెస్పాండ్ అవుతాయి, దాన్ని తప్పు పట్టను. కానీ బట్ హిందూ ఆచార సాంప్రదాయాలకు వచ్చేసరికి ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తారు అన్నారు. అందుకని డిక్లరేషన్లో ఏం చెప్పారు, డిక్లరేషన్లో ఒక ముస్లిం సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కానీ, క్రిస్టియన్లు చర్చిలకు సంబంధించి కానీ, ఏ విధంగా అయితే ఒక సంఘటన జరిగితే, అంటే పరుష పదజాలం కానీ, దాడులు కానీ, మరొకటి కానీ జరిగితే ఏ విధంగా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతాయో, హిందూ ధర్మం పైన, హిందూ ఆలయాలపైన ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు కూడా అదే విధంగా రెస్పాండ్ కావాలంటే సమానంగా గుడి, చర్చి, మసీదు, ముస్లిం, క్రిస్టియన్, హిందూ, ఇతర మతాలు ఇవన్నీ కూడా సమానంగా రెస్పాండ్ అవ్వాలనేదే ఆయన ఉద్దేశం. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని కాదు, దీన్ని తప్పుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తారంటే ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఒక మసీదుకు సంబంధించిన జరిగితే వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వస్తారు, రావాలి కూడా. అక్కడ సరిగ్గా వేగంగా రెస్పాండ్ కాకపోతే ఆ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందో అని రెస్పాండ్ అయిపోతారు వేగంగా, ఆగా మేఘాల మీద. మంచి విషయం. అలాగే చర్చిల పైన దాడులు జరిగినప్పుడు, క్రీస్తుని ఎవరైనా సరే విమర్శించినప్పుడు వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు వేగంగా, ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి. ప్రభుత్వాలు కూడా వేగంగా స్పందిస్తాయి, ఎందుకంటే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ దెబ్బతినకూడదు కాబట్టి. బట్ హిందువులకు సంబంధించి ఎందుకు వేగంగా రెస్పాండ్ కారు అని మాత్రమే ఆయన ప్రశ్నించడం జరిగింది. అందరికీ సమానంగా ఉండాలని మాత్రమే, ఎందుకంటే హిందువులు ఏముందిలే, ఎక్కడికి పోతారులే, ఈ ఓటు బ్యాంక్ బాబోయే పోకూడదు అన్న ఇదిలో ఉంటారు. అది కాదు కదా, ఓటు బ్యాంక్ వేరు, మతాలు వేరు, మత విశ్వాసాలు వేరు, అందరినీ గౌరవించాల్సిన అవసరం సమానంగా అని మాత్రమే ఆయన చెప్పారు. దీన్ని మరో విధంగా తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా, పక్క రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు, యువ నాయకుడు, సనాతన ధర్మాన్ని అతను మలేరియాతో పోల్చాడు,
డెంగ్యూతో పోల్చాడు, ఒక వైరస్తో పోల్చాడు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అన్నాడు. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అన్నవాళ్లే సర్వనాశనం అయిపోతారు అన్నారు. తప్పేముంది దాంట్లో? ఒక మతం పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఒకరి మత విశ్వాసాలపైన ఇలా వైరస్ అని, డెంగ్యూ అని, మలేరియా అని మరొక మతానికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ చేస్తుంటే ఉండేవాడా తమిళనాడులో? ఉండేవాడా? ఏ మతమైనా సరే హిందూ మతం కాబట్టే మరి ఉదయనిధి స్టాలిన్ ఏకంగా మంత్రి నుంచి ప్రమోషన్ వచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయాడు అక్కడ తమిళనాడులో. అంతే ఆగకుండా డిఎంకేలో ఉన్న మరొక నాయకుడు రాజా, రాజా అయితే ఏకంగా సనాతన ధర్మాన్ని హెచ్ఐవితో పోల్చాడు. ఇంతకన్నా దుర్మార్గం దారుణం ఏమైనా ఉంటుందా? ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు వీళ్ళందరూ కూడా? మరొక మతాన్నో, మరొక దేవుణ్ణో, మరొక విశ్వాసాన్నో ఇలా హెచ్ఐవితో, వైరస్తో, మలేరియా, డెంగ్యూతో పోలిస్తే నిజంగా ఊరుకుంటారు చెప్పండి? చెప్పు తీసుకుని కొడతారు, కొడతారా కొట్టరా? తరిమి తరిమి కొట్టేస్తారు ఖచ్చితంగా. ఆ వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ గారు చేశారు, సునిశ్చితంగా ఒక విధంగా హెచ్చరించారు. ఇది 2023లో ఉదయనిధి స్టాలిన్ చేశాడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా. ఆ తర్వాత 6 రాష్ట్రాల్లో ఉదయనిధి స్టాలిన్ పైన కేసులు నమోదైనాయి, హిందూ సంఘాలన్నీ కూడా మండిపడ్డాయి. ఈ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుని ఉదయనిధి స్టాలిన్ ఆశ్రయించాడు. నేనేమన్నాను 42 కేసులు పెట్టారు, ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారంటే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మత స్వేచ్ఛ అనేది ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగా సున్నితమైన అంశాలపైన మాట్లాడతామని చీవాట్లు పెట్టింది. అది తెలుసుకోవాలి ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో ఎలా ఉంటుందంటే, తమిళనాడులో అంతకుముందు కరుణానిధి గారు, ఆ తర్వాత స్టాలిన్, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్. డిఎంకే పార్టీ అంతా కూడా పెరియార్ సిద్ధాంతాలు వాటిని అనుసరిస్తుంది. అన్నాడీఎంకే కూడా ఇంచుమించుగా పెరియార్ సిద్ధాంతాలనే అనుసరిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు దాంట్లోనే ఉంటారు వీళ్ళందరూ కూడా. అక్కడ తమిళనాడులో విషయం ఏంటంటే, ఏదైనా ఒక్క ఇలాంటిది ఏదైనా వస్తే వివాదంగా ఏదైనా అందరూ ఒక్కటైపోతారు, ఆ ఐకమత్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి. తమిళందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేస్తారు. బట్ ఏంటంటే, అటు డిఎంకే కానీ ఇటు అన్నాడీఎంకే కానీ పెరియార్ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తూ ఉంటాయి. అందుకనే 2023లో ఆల్రెడీ అన్నాడీఎంకే బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది. అన్నామలై పెరియార్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తే అక్కడ బీజేపీ అధ్యక్షుడు బీజేపీతో అన్నాడీఎంకే తెగదింపులు చేసుకుంది. ఆ తర్వాత అన్నామలై కూడా తమిళనాడులో మన ఎన్నికల్లో ఓడిపోయారు. మరొక 2 ఏళ్లలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బహుశా ఈ వ్యాఖ్యలు, ఈ వివాదం అంతా కూడా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. సో ఆ విధంగా పెరియార్ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తూ ఉంటారు. వెళితే వెళ్ళారు, తప్పులేదు. కానీ పదే పదే సనాతన ధర్మం కానీ, హిందూ మత విశ్వాసాల గురించి కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అక్కడ అట్లా నడుస్తూ ఉంది తమిళనాడులో కూడా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన మతాన్ని ప్రేమించుకోవాలి, పక్క మతాలని, ఆచార విశ్వాసాలని ఖచ్చితంగా ఖచ్చితంగా గౌరవించి తీరాలి. భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి అదే కదా. సో అవే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఏం రెస్పాండ్ అయ్యారు అంటే, వెయిట్ అండ్ సీ అన్నారు. చూద్దాం, ఓకే, వెయిట్ అండ్ సీ, ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. ఉదయనిధి స్టాలినా, పవన్ కళ్యాణ అంటే ఇద్దరిని పక్క పక్కన పెడితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ తెలుసుకోవచ్చు. బాహుబలి సీన్ ఒకటి ఉంటుంది, బాహుబలి సీన్. ఇలా బల్లాల దేవ రాణా ఉంటే వెనకరించే ఒక విగ్రహం ప్రభాస్ అంత ఎత్తున ఉంటుందన్నమాట. బహుశా ఆ పోలికి తెచ్చుకోవచ్చు. ఎక్కడ ఉదయనిధి స్టాలిన్, ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు? ఆయన సినిమాలు కూడా పెద్దగా యాక్ట్ చేసింది లేదు. ఆ సినిమాలో ఆయన నటన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదో మొన్న వడివేలుతో ఒక సినిమా చేశాడు, అది మాత్రం కొంచెం బాగుంటుంది. పెద్ద నటుడు కూడా ఏం కాదు ఆయన. సో మొత్తానికి ఏంటంటే, కుటుంబం రాజకీయాలు ఉంది కాబట్టి, తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి అలా కలిసి వచ్చింది. సో దాన్ని కాపాడుకుంటే మంచిది, ఆ లెగసీని కాపాడుకుంటే మంచిది. ఇలా వైరస్లతో సనాతన ధర్మాలను ఇంకో దానిలో పోల్చడం కరెక్ట్ కాదేమో. అయితే ఇంతటి దాక్కుండా ఏం చేశారు అంటే, అక్కడ ఒక లాయరు పవన్ కళ్యాణ్ గారి పైన ఫిర్యాదు చేశారు. ఆయన మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారండి. మరి ఉదయనిధి స్టాలిన్ చేసింది ఏంటి? ఆయన ఏమైనా ప్రేమ గురిపించారా? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మన తిరుపతిలో మాట్లాడారో ఆ వ్యాఖ్యలు సరిగా అర్థం చేసుకుంటే, అన్ని మతాలను సమానంగా చూడాలి అన్న భావన తప్ప, ఒక హిందువుగా తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలా అని ఎవరైనా అవమానించారా? తన కుమార్తెలతో పాటు వెళ్ళారు, కుమార్తె క్రిస్టియన్ను, డిక్లరేషన్ ఇప్పించారు కుమార్తె చేత, గౌరవించారు, గార్డియన్గా ఆయన కూడా సంతకం పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు, ఇదిగో తిరుమల వస్తున్నానని చెప్పేసని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు తిరుమల పర్యటన. ఎందుకంటే డిక్లరేషన్ ఇస్తే అమ్మో ఆ ఓటు బ్యాంక్ పోతుందేమో ఆ మతానికి సంబంధించి, ఇవ్వకపోతే బాబోయ్ ఈ మతానికి సంబంధించిన ఓటు బ్యాంక్ పోతుందేమో అని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనే రద్దు చేసుకున్నారు.
బట్ ఆయన చేయలేదు కదా. ఒక హిందువుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వారాహి డిక్లరేషన్ ద్వారా. తన భార్య క్రిస్టియన్ కాబట్టి, కుమార్తె క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇప్పించారు. అంటే ఇక్కడ అన్ని మతాలను గౌరవిస్తున్నట్లే కదా లెక్క, లెక్క అదే కదా. సో దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా తెలివిగా, అతి తెలివి ప్రదర్శించి. సో అక్కడ ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారట, పవన్ కళ్యాణ్ గారి పైన కేసు నమోదు చేశారు. మరి అరెస్ట్ చేస్తారా, అంత ధైర్యం ఉందా? అందుకనే హెడ్డింగ్ అలా పెట్టానులేండి. అంత సినిమా ఏమి ఉండదు. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో కేసు, ఈ రాష్ట్రంలో కేసు, అక్కడ ఇక్కడ కేసులు పెడతా ఉంటారు. కానీ ఇవి ఓ అరెస్టుల దాకా వెళ్ళే పరిస్థితి లేదు. ఒకవేళ అక్కడ దాకా తమిళనాడు ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో నేను చెప్పలే. ఇక రెండు రాష్ట్రాల మధ్య గొడవ కాదు, ఇది దేశవ్యాప్తంగా అల్లకల్లోలం జరుగుతుంది. సో అక్కడ దాకా వెళ్ళకపోవడమే బెటర్, కొంచెం సున్నితంగా ఈ అంశాలని డీల్ చేయాల్సిన అవసరం బెటర్. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరిస్తూ ఉన్నారనే వ్యాఖ్యల్ని మీరు మరొకసారి చూడండి. ఆయన ఏం మాట్లాడారు, అట్ ద సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ చాలా అహంకారంతో చేసిన వ్యాఖ్యల్ని నిజంగా క్షమించరాని విషయం అది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒక విషయంలో అయితే ఆయన సక్సెస్ అయ్యారు, సనాతన ధర్మం పైన, అన్ని మతాలను సమానంగా గౌరవించాలన్న అంశం పైన దేశవ్యాప్తంగా చర్చ నడిచేలాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. పాన్ ఇండియా స్టార్లో మన సినిమా స్టార్లు అంటాం కదా, ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ లీడర్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడి నుంచి జాగ్రత్తగా అయితే అడుగులు వేయాలి, ఎందుకంటే ఏ అవకాశం దొరికినా సరే ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ముద్ర పడకుండా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయాలనైతే కోరుకుందాం. ఇవిడే పైన పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, ఉదయనిధి వ్యాఖ్యలు, ఆయన పైన తమిళనాడులో కేసు నమోదు చేయడం, పవన్ కళ్యాణ్ గారి పైన ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ పత్రికలో తెలియజేయండి.